నమస్కారం. ఉండ్రాజవరం మండలంలో 8,000 జనాభాతో మేజర్ పంచాయతీగా ఉన్న వేల్వెన్ను గ్రామానికి నెడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు కృషితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరవటం ఆనందంగా ఉందని ఇదే గ్రామానికి చెందిన ఉండ్రాజవరం జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఎప్పటి నుంచో చేస్తున్న కృషి ఇప్పటికీ ఫలించిందని ఆయన అన్నారు. జనాభా పెరిగిన నేపథ్యంలో తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు కూడా వైద్య అవసరాలు పెరిగాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఈ కేంద్రం వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడగలదని నందిగం భాస్కర్ రామయ్య చెప్పారు. త్వరలోనే స్థలాన్ని సేకరించి నిర్మాణ పనులను ఆరంభించనున్నట్లు ఆయన తెలిపారు. కొవ్వూరు పట్టణంలోని 1వ వార్డుకు చెందిన జ్వరాలతో బాధపడుతున్న బాధితులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి డాక్టర్ తానేటి వనిత మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు ఈ బాధితులను అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. జాయింట్ పెయిన్స్తో సివియర్ జాయింట్ పెయిన్స్ వల్ల వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. నడవలేక కొంచెం ఇబ్బంది పడి పడిపోతున్నారు అన్న విషయాన్ని నాయకుల ద్వారా నాకు తెలిసిందండి. తెలిసిన వెంటనే ఈరోజున నేను యాక్చువల్లీ 11కి సీఎం గారి కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో పాల్గొనవలసిన ప్రోగ్రాం ఉంటే దాన్ని వదులుకుని వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. 1వ వార్డుకి వెళ్ళి అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధితులను చూడడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కూడా చికిత్స పొందుతున్న 5-6 మందిని మాట్లాడడం జరిగిందండి. వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పేది ఏంటంటే 9 అంటే అప్పటి వరకు ఈ రోజు వరకు కూడా వాళ్ళు చాలా హెల్దీగా ఉంటున్నారు, చాలా యాక్టివ్గా తమ పనులన్నీ చేసుకుంటున్నారు. 9-12 నుండి కొంతమంది చెప్తున్నారు టైం, కొంతమంది 1 అంటున్నారు, కొంతమంది 3 అంటున్నారు. ఆ టైమింగ్స్లో వాళ్ళకి సడన్గా హై ఫీవర్ వచ్చి ఆ ఫీవర్లో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి సివియర్గా. ఈ జాయింట్ పెయిన్స్ రావడం వల్ల మోకాళ్ళ దగ్గర ఇవన్నీ నొప్పులు రావడం వల్ల వాళ్ళు అప్పటికప్పుడు లేచి నడవలేని పరిస్థితిలో ఇబ్బంది పడి వాళ్ళు పడిపోయే పరిస్థితులు. అందులో కొంతమంది చెప్పిన సింప్టమ్స్లో అయితే కొంతమందికి తల కూడా తిరుగుతుందని చెప్పారు. ఇలా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ పి రామగురురెడ్డి, మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్, వైద్య నిపుణులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. భీమవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కృష్ణా జిల్లా బొమ్మలూరుకు చెందిన దీపక్ నెక్స్ట్ జెన్ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అడుసిమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం సహకారంతో కోటి రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ను ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా 2 దశల్లో కూడా అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానాల ద్వారా కూడా ఆక్సిజన్ తీసుకొచ్చి కరోనా బాధితుల ప్రాణాలను రక్షించారని అన్నారు. అడసిమిల్లి వెంకట సుబ్రహ్మణ్యంను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే విధంగా ఎవరికి వారు స్పందించాల్సి ఉందని అన్నారు. ఎలాంటి పరిస్థితి అంటే ఇందులో సామాన్యుడైన ఉంటే కోటీశ్వరుడైన ఉంటే ఏమీ లేదు, కనీసం దిక్కు లేదు, పట్టించిన దిక్కు లేదు. ఆ శవాన్ని తెచ్చుకుని మన ఇంటికాడ సంస్కారం చేసి మనకు మన మతం ప్రకారం మనకు ప్రకారం తీసుకొచ్చి దానం చేసుకునే పరిస్థితి కూడలేదు. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి ఏ ఒక్కరు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోకూడదని చెప్పి నిరంతరం కూడా ఎంతో సేవ చేయడం జరిగింది. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన ప్రియతమ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు ఈ జిల్లాలోనే కాకుండా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి గుంటూరు జిల్లాలో కూడా ఈ కరోనాకు సంబంధించి
అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అటు చూసి మరి నెక్స్ట్ జన్ ఏదైతే యజమాని ఉందో వారందరూ కూడా ఇది కాదండి, మనం ప్లాంట్ పెడదాం, ఎంతైనా సరే ఎంత ఖర్చు అయినా సరే అని చెప్పి. కార్యక్రమంలో దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్స్ ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, తహసీల్దార్ ఏవి రమణారావు, ఎంపీడీఓ జి పద్మ, మున్సిపల్ కమిషనర్ ఎంసీ అమల, సూపరింటెండెంట్ ఎం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్కు గురై మరణించిన పి గన్నవరం మండలం జొన్నలంక గ్రామానికి చెందిన కొప్పనాథ్ రాజు కుటుంబ సభ్యులకు గల్ఫ్ యునెస్కో సేవా సమితి సమకూర్చిన 25,000 రూపాయల చెక్కును స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్ క్యాంప్ డైరెక్టర్ పాటి శివకుమార్, గన్నవరం సొసైటీ అధ్యక్షులు అన్నభత్తుల ఆనంద్, వైఎస్ఆర్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దొమ్మెటి దుర్గారావు, నాయకులు కడలి కృష్ణార్జున, దొంగ సత్యబాబు, కట్టావాసు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులో ఈ నెల 31 వరకు కొనసాగే ఆయుధాల ప్రదర్శనను ఆరంభించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఆయుధాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు హితవు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల ఖాతాల్లో జమైన 79 కోట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు మేలని వెల్లడి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో ధర్నా, అధికారులకు వినతిపత్రాలు అందించిన నాయకులు. కొవ్వూరులో జ్వరాలతో బాధపడుతున్న బాధితులను పరామర్శించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత, మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశం. ఏపీ ప్రజలకు ఆరోగ్య రక్షణ కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, భీమవరంలో ప్రకటించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ. పి గన్నవరం మండలంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 25,000 రూపాయలు చెక్కును అందించిన ఎమ్మెల్యే చిట్టిబాబు, దాత గల్ఫ్ యువనేస్తానికి అభినందనలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.